మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. గులాబీ ఆశావాహుల ఆశలు మళ్ళీ అడియ వారి ఆశలకు పెద్దయిన ముగింపు పలికేశారా. సీటు పంచాయతీలో పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన తీర్పేంటి? ఆశావాహులు ఉప్పించిన కథ ఏమిటి? సానుభూతికి స్వస్తి పలుకుతారనుకుంటే అదే సానుభూతికి మరలా పట్టం కట్టేశారా? ఉప ఎన్నికల బరిలో గులాబీ అభ్యర్థిగా మరలా సాయన్న వారసులకే అవకాశం కల్పించబోతున్నారా? మాజీ చైర్మన్ల ముచ్చటకు పార్టీ చెప్పిన సమాధానం ఏమిటి? ఈ విషయం తెలిసి ఆ నేత ముందుగానే స్టేటస్ పెట్టేశారా? ఎర్రవెల్లి ఫామ్ హౌస్ సాక్షిగా ఇక నివేదికకు అవకాశం దక్కినట్లేనా? కేసీఆర్ ముందు ఆశావాహనేతలు అసలు ఏం చెప్పారు? వాచ్ ఫోకస్ గులాబీ అభ్యర్థి నివేదిత నేటి ప్రత్యేక కథనంలో. దివంగత ఎమ్మెల్యే లాస్యన నేత మరణంతో ఈసారి ఆమె స్థానంలో వచ్చేదెవరని అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఈ టికెట్లో లికాస్త ఇప్పుడు గులాబీ పెద్దల ముందుకు చేరింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీని గణేష్ పేరు ప్రకటన రావడంతో ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా అభ్యర్థి ప్రకటనపై దృష్టి పెట్టింది. ఈ తరుణంలో పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో ఎర్రవెల్లిలోకి ఫామ్ హౌస్ కు ముఖ్య నేతలకు పిలుపు రావడంతో పార్టీ సీటు ఆశించిన నేతలతో పాటు ముఖ్య నేతలంతా ఫామ్ హౌస్ బాట పెట్టారు. పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో సమావేశం ప్రారంభం కాగా మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల సీటు ఆశావా నివేదిత, కృషాంక్, నగేష్, ఎర్రుల శ్రీనివాస్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖరెడ్డితో పాటు పలువురు హాజరు కాగా సుమారు గంటన్నర పాటు సమావేశం వాడి వేడిగానే సాగినట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఈ సీట్ ఆశిస్తున్న వారిలో ముందు వరుసలో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు మన్నె కృషాంక్, గజ్జల నగేష్, ఎర్రుల శ్రీనివాస్ ఉండగా కేటీఆర్ ముఖ్య శిష్యుడిగా ఉన్న కృషాంక్ సీటు వస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే పలువురు నేతలు కూడా బీజేపీలోకి టచ్ లో వెళ్లినట్లు సమాచారం రావడంతో సీరియస్ గా తీసుకున్న పార్టీ పెద్దలు వారి నిర్ణయాలు మొదట అడిగి తెలుసుకున్నట్లు సమాచారం కాగా ముందుగా కార్పొరేషన్ మాజీ చైర్మన్లతో కేటీఆర్ భేటీ అయ్యారు. బోర్డు మాజీ సభ్యులతో పాటు కార్పొరేషన్ మాజీ చైర్మన్లతో సమావేశం, వారి నిర్ణయాలను కేటీఆర్ సేకరించారు. అంతసేపు వారి గోడును కేటీఆర్ ముందు నేతలు వెళ్లబుచ్చుకోగా ఇక చివరికి వారితో చర్చల అనంతరం నేరుగా పెద్ద ఆయన ముందుకు తీసుకెళ్లి కూర్చోబెట్టడం, అసలు ఏం చెప్పబోతున్నారంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అధినేత కేసీఆర్ వారందరితో సమావేశం కాగా ముందుగా గ్రేటర్ పరిస్థితి ఏమిటి, కంటోన్మెంట్ భూములు సమస్యలపై కాసేపు వారందరితో ముచ్చటించారు. అయితే అందరి నిర్ణయాలను కేటీఆర్ ముందు వెల్లడించిన నేతలు కాస్త కేసీఆర్ ముందు మాత్రం ఉష్ గప్చుప్ గా మారారు. ఈ తరుణంలో నివేదిత తన తల్లి సోదరి గీత, నమ్రతతో కలిసి సమావేశానికి హాజరు కాగా వారితో ముచ్చటించిన అనంతరం ఈసారి కూడా నివేదితకు అవకాశం కల్పిస్తున్నట్లు పెద్ద ఆయన చెప్పడంతో అందరూ షాక్ గురయ్యారు. దీంతో అందరూ నోరు మెదపగా గజల నగేష్ మాత్రం నోరు విప్పి పరిస్థితులు కాస్త బాగలేవని, సానుభూతి గతనాడే అంతగా వర్కౌట్ కాలేదని, ఈసారి అవుతుందన్న నమ్మకం లేదని చెప్పినట్లు తెలుస్తుండగా మన్నె కృషాంక్ కూడా అర్ధాంగీకారంగా తలాడించేసినట్లుగా తెలుస్తుంది. అయితే కొందరు నేతలు ప్రస్తుతం వస్తున్న ఆరోపణలతో పాటు పలు విషయాలను తెలియజెప్పే ప్రయత్నం చేసిన తరుణంలో నివేదిత మాత్రం తండ్రిని కోల్పోయాను, చెల్లెను కోల్పోయాను, ఈసారి నాకు అవకాశం కల్పించండి అని నోరు విడిచి చెప్పడంతో ఇక కేసీఆర్ అందుకు అంగీకారం తెలుపుతూ అందరూ సహకరించాలని సూచించగా కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కొందరు అలకతో ఫోటో సెషన్ నుంచి వెళ్లిపోగా కృషాంక్ మాత్రం పరిస్థితి మొదటే ఊహించి ఏది ఏమి జరిగినా తను మాత్రం మీ వెంటే అన్నట్లుగా స్టేటస్ పెట్టడం విశేషం. సాయన్న లాస్య సానుభూతితో పాటు మర్రివారి మంత్రంగా ఈ విషయంలో బాగానే పనిచేసినట్లు తెలుస్తుండగా ఈసారి కూడా గతనాటిలాగే దూకుడుగా వ్యవహరించి విజయాన్ని అందుకోవాలంటూ పార్టీ పెద్దలు సూచించగా సీటు ఆశించి భంగపడ్డ నేతలు ఎలాంటి సహకారం అందిస్తారో లేక మరో పార్టీ నుంచి సీటు దక్కించుకుంటారో ఇక త్వరలోనే తేలిపోనుంది. కంటోన్మెంట్ బీఆర్ఎస్ నేతల అసంతృప్తి తొలగినట్టేనా? ఇద్దరు నేతల గెలుపు కొరకు పార్టీ శ్రేణులు పంచనున్నారా? మరి రాజశేఖర రెడ్డి ప్లాన్ వర్కౌట్ అయిందా? కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకున్నారా? మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సత్తా చాటగలరా? గెలుపు కొరకు మర్రి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? మర్రి ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. ఒకరు మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మరొకరు కంటోన్మెంట్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న ఆశావాహనేత, మరికొందరు గత కొన్ని నెలలుగా అసంతృప్తితో ఉన్న కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకులు. వీరందరినీ సమన్వయపరుస్తూ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖరరెడ్డి మార్నింగ్ వాక్ తో సందడి చేశారు. తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా కారు గుర్తుకు ఓటు వేయాలంటూ ఓటర్లను కోరారు.
మారడపల్లి నెహ్రూ పార్క్ లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి సారథ్యంలో వాకస్తో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో పార్కు వచ్చి వాకస్తో ముచ్చటిస్తూ కారు గుర్తుకు ఓటు వేలంటూ జోరుగా ప్రచారాన్ని ఎంపీ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి నిర్వహించారు. మారడపల్లి నెహ్రూ పార్క్ లో నిర్వహించిన కార్యక్రమానికి ముందు సదత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా నేతలంతా కలిశారు. అనంతరం నెహ్రూ పార్క్ లో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎంపీ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత కొన్ని రోజులుగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతల మధ్య అసంతృప్తి సగలో నెలకొన్నాయి. అందరినీ ఒక్కతాటిపై తీసుకొచ్చి బీఆర్ఎస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా కేడర్ ను మర్రి రాజశేఖరరెడ్డి సమైక్యపరిచారు. నివేదికకు దూరంగా ఉంటున్న మోండా డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూపా హరికృష్ణ, సీనియర్ నాయకుడు ముప్పుడి మధుకర్లతో పాటు పలువురు సీనియర్ నాయకులకు మార్నింగ్ వాక్ ను ఆహ్వానించడంతో వారి మధ్య ఉన్న విభేదాలను వదిలి ఎంపీ అభ్యర్థిగా మద్దతు ప్రచారాన్ని కొనసాగించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగ్గుల మహేశ్వరరెడ్డి, మాజీ సభ్యురాలు నల్లికిరణతో పాటు పలువురు సీనియర్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్కెట్గడ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ శ్రేణిలో ఎంపీ అభ్యర్థికి పరిచయం చేశారు. ఈ ప్రభుత్వము లేనిపోయిన మాటలు చెప్పింది, ఏదో ఆరు గ్యారంటీలు అన్నది, వారంటీ లేని గ్యారంటీలను తీసుకొస్తుంది, తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేస్తుంది. ఇప్పటివరకు వాళ్ళు ఆరు గ్యారంటీలు కాదు 420 గ్యారంటీలు ఉన్నాయి, మరి ఇచ్చింది ఒకటి రెండు. మారడపల్లి నెహ్రూ పార్క్ వద్ద నిర్వహించిన ఎన్నికల ప్రచారం ఆసక్తికరంగా సాగింది. ఎంపీ అభ్యర్థితో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా మర్రి రాజశేఖరరెడ్డి కీలక భూమిక పోషిస్తున్నారు. నాయకులను పరిచయం చేయడంతో పాటు వాకస్ అసోసియేషన్ వాత్సులతో సమావేశం ఏర్పాటు చేసి గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తెలియజేశారు. మరో అడుగు ముందుకు వేసి మర్రి రాజశేఖరరెడ్డి స్వయంగా సీనియర్ సిటిజన్స్ కు పాదాభివందనం చేసి బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలంటూ కోరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఆశావాహన నేత నివేదితను సైతం పెద్దవారి ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పడంతో మార్నింగ్ వాక్ లో ఉన్న సీనియర్ సిటిజన్స్ కు పాదాభివందనం చేసి తనను ఆశీర్వదించాలంటూ నివేదిత కోరారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్తో పాటు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సీటును బీఆర్ఎస్ గెలడమే ఛాలెంజ్ గా తీసుకున్న మర్రి రాజశేఖరరెడ్డి ఓటర్లను ఆకట్టుకునేలా పాదాభివందనాలతో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తిగా వ్యవహరించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి ముందు కొందరు బీఆర్ఎస్ నేతలు తమలో ఉన్న అసంతృప్తిని వెల్లగక్కారు. ప్రతిసారి బోర్డు మాజీ సభ్యులకే ప్రాధాన్యత ఇస్తున్నారని, తమను విస్మరిస్తున్నారంటూ జగ్గుల మహేశ్వరరెడ్డి సమక్షంలో తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రతి ఎన్నికల్లో బోర్డు మాజీ సభ్యులు మినహా పార్టీకి కష్టపడి పనిచేస్తున్న నాయకులకు అన్యాయం జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తామంటూ లక్ష్మారెడ్డి అసంతృప్తితో ఉన్న గంగారం సెల్ నంబర్ తీసుకుని శాంతింప చేశారు. సీనియర్ నాయకులు హనుమంతరావు, కుమార్, పెద్దల నరసింహ, దేవులపల్లి శ్రీనివాస్, ఏ ఆనంద్, సృజన్, రాపోలు మాదిరి, పనస సంతోష్, రేపాల వెంకటేశ్వర్లు, నారాయణ, రాము, చారి, నర్సింగ్, పరశురామ్, జోడి బ్రదర్స్ తో పాటు పలువురు సీనియర్ నాయకులు బీఆర్ఎస్ నేతల వెంట మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్ ను సన్మానించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ తన ఎన్నికల అనుభవాలను పంచుకుంటూ మర్రి రాజశేఖరరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కొరకు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. మర్రి రాజశేఖరరెడ్డి వ్యూహం ఫలిస్తుందో లేదో మరికొన్ని రోజుల్లో వేచి చూడాలి. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన శ్రీగణేష్ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. మొదటి రోజు వరుస కార్యక్రమాలతో క్షణం తీరికలేకుండా గడిపారు. నిన్న మొన్నటి వరకు సీటు వస్తుందో రాదోనన్న ఉత్కంఠతో ఉన్న శ్రీగణేష్ టెన్షన్ నుండి ఉపశమనం పొందారు. కూలుకూలుగా నియోజకవర్గంలో పదుల సంఖ్యలో కార్యక్రమాలు నిర్వహిస్తూ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆదివారం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మోండా డివిజన్ వడ్డరబస్తీలో జరిగిన సమావేశంలో శ్రీగణేష్ పాల్గొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. బోయినపల్లి వెజిటబుల్ మార్కెట్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి కూరగాయల వ్యాపారులను తాను ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. 8వ వార్డు బొల్లారం కాలాసిగూడలో మహంకాళి అమ్మవారి దేవాలయంలో జరిగిన కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న శ్రీగణేష్ ను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. వెళ్లిన చోటల్లా శ్రీగణేష్ ను పార్టీ శ్రేణులు అభిమానులు ఘనంగా సన్మానాలతో ముంచెత్తారు. పార్టీ నిర్ణయానికి విధేయుణ్ణి నేను, మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధి జరుగుతుందన్న నమ్ముతున్న నేత నేను, లోకల్ నాయకత్వం నాకు కొండంత అంట, పార్టీ పెద్దలు నాకు తోడు. గత ఎన్నికల్లో నమ్మి సీటిస్తే ఆ నేత ప్లేట్ ఫిరాయించారు. గెలిచే స్థానాన్ని వదిలి పక్క పార్టీలోకి పరుగులు తీశారు. కానీ నేను అలాంటి నేతను కాదు. ఒకే ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తే నా గెలుపుతో పార్టీ ప్రతిష్టను ప్రజలు కోరుకునే అభివృద్ధి చేసి చూపే బాధ్యత తనదంటూ ఆ నేత మరలా మీడియా ముందుకొచ్చారు. రాజకీయ కుటుంబం నా అర్హత, ప్రజల కోసం పనిచేసే తత్వం నా క్వాలిఫికేషన్ అంటూ ఇవి చాలు నాకు సీట్ ఇవ్వడానికంటూ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ సీటు ఆశిస్తూ వర్రి తులసిరామ్ విజయ్ కుమార్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ సెకండ్ లిస్ట్లో నా పేరు ఉందని నేను ఊహిస్తున్నాను. ఆ విధంగా
గట్టి నమ్మకం ఉన్నది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఎన్నికల్లో సీటు ఆశించి పార్టీ నిర్ణయంతో సైలెంట్ అయిన విజయ్ కుమార్ మరలా సీటు ఆశిస్తూ తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గతనాటి ఎన్నికల్లో తీయో ప్రయత్నాలు చేసిన ఆయన ఆనాటి పరిస్థితుల్లో గెలిచే నేత ఆయనంటూ పార్టీ నిర్ణయించగా వారి నిర్ణయానికి తలగ్గి ఓ కాసయ్య సైనికుడిగా తన వంతు సహాయ సహకారాలు అందించారు. లాస్య మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు శ్రీ గణేష్ పార్టీ మారడంతో మరలా తనకు అవకాశం ఇవ్వాలంటూ తెరమీదికి వచ్చారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన తనకు కంటోన్మెంట్ వాసిగా అన్ని అర్హతలు ఉన్నాయని, 20 మందికి పైగా ఆశావాహులు పోటీ పడుతున్న స్థానంలో మొదటి వరుసలో వచ్చి ఆ సీటు పక్క అన్న ధీమాతో ఉన్నారు. వ్యాపారవేత్తగా ఉన్న వారి తులసిరామ విజయ్ కుమార్ ఇప్పటికే తన ప్రయత్నాలు ముమ్మరం చేయగా ఈసారి అవకాశం వస్తుందని దృఢంగా నమ్ముతున్నారు. అమ్మించి మోసం చేసే రకం తాను కాదని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి వారిచ్చే ఆదేశాలను అనుసరిస్తూ ముందుకు సాగే నాయకుడిని తనని, అవకాశం వచ్చినా రాకున్నా మోదీ నాయకత్వం కోసం అనునిత్యం పనిచేస్తానంటూ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. అవకాశము ఇది కరెక్ట్ గా వినియోగించుకొని మనం గెలిచి బయటపడదామని చెప్పి పట్టుదలతో ఉన్నామండి. ఈసారి గతంలో సీటు ఆశించిన విజయ్ కుమార్ ఆనాడు పార్టీ నిర్ణయంతో వెనక్కి తగ్గగా ఈసారి తన పనితనానికి నచ్చి తప్పక సీటిస్తుందని భావిస్తున్నారు. తనకు అవకాశం దక్కితే ప్రజలు తప్పక పార్టీ పరంగా ఎంపీ ఎన్నికల నేపథ్యంలో భారీ మేజార్టీగా తప్పక గెలుస్తారు అన్న దృఢంగా నమ్ముతున్నానని, మీ విలువైన ఓటుతో నన్ను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపే బాధ్యత తనదంటూ ఆయన తెలియజేశారు. ఎలక్షన్ తో పాటు మనకు కూడా వచ్చింది కాబట్టి చాలా మంచి అవకాశము. మోదీ గారి వేవ్ బాగా మన ప్రపంచ గురు లాగా ఎవడైతే మనకు అనుకుంటున్నాము, మోదీ గారి పార్టీ బీజేపీని చాలా గట్టి స్థాయిలో గెలిచడానికి మనము అడుగులేస్తున్నది. గత ఎన్నికల్లో భంగపడిన విజయ్ కుమార్ ఈసారి ప్రయత్నాలకు మరింతగా సాన పెట్టి మరి అధిష్టాన పెద్దల వరకు తన నిర్ణయాన్ని తెలియజేయగా అన్ని అర్హతలున్న విజయ్ కుమార్ పేరును పార్టీ పెద్దలు ముందు వరుసలో ఉంచగా మరి పార్టీ ఏ నిర్ణయం తీసుకోబోతుందో వేచి చూడాలి. సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి టి పద్మారావు గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పద్మారావు నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. పార్టీ శ్రేణులు అభిమానులు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పద్మారావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవన్లో పద్మారావు జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిర్వహించారు. పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నాయకులు పద్మారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగల మహేశ్వరరెడ్డి, మాజీ సభ్యుడు పాండు యాదవ్, సీనియర్ నాయకురాలు నివేదితలు పద్మారావును కలిసి సెలవుతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు సైతం పద్మారావును కలిసి ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సీతాఫలం నుండి కార్పొరేటర్ సామల హేమ పద్మారావును కలిసి సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ నాయకుడు కరాటి రాజుతో పాటు పలువురు ఉన్నారు. కార్పొరేటర్ కంది శైలజతో పాటు పలువురు పద్మారావుకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఆలయ చైర్మన్ గా దాతల సహకారంతో దేవాలయ అభివృద్ధి కొరకు కృషి చేశారు. ఓ ప్రజానాయకుడిగా సహాయం కావాలని అడిగిన ప్రార్థనా మందిరానికి తనవంతు సహాయాన్ని అందించి ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతిథిగా మారారు. మారడపల్లికి చెందిన చీరబోయిన సంతోష్ యాదవ్ మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ గా కొనసాగుతున్నారు. చైర్మన్ హోదాలో ఆలయ అభివృద్ధి కొరకు ఎంతగానో కృషి చేసి తన ప్రత్యేకత చాటుకున్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని డివిజన్ ప్రజలకు మరింత చేరువయ్యేలా సేవా కార్యక్రమాలపై సంతోష్ యాదవ్ దృష్టి పెట్టారు. కులమతాలకు అతీతంగా సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుని సహాయంగా అడిగిన వారికి తనవంతు సహాయం అందిస్తూ ముందుకు సాగుతున్నారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో జీసస్ క్రిస్ట్ ప్రేయర్ పవర్ మినిస్ట్రీస్ చర్చిని సంతోష్ యాదవ్ ఆదివారం ప్రారంభించారు. చర్చి ఫాదర్ బ్రదర్ ఎన్జోనా ఆహ్వానం మేరకు అతిథిగా వెళ్లిన సంతోష్ యాదవ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో బ్రదర్ ఎన్జోనా సిస్టర్ హెనిమా బోనాలో నిర్వహించారు. అంబేద్కర్ నగర్ లో చర్చి నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పాస్టర్ ఎన్జోనా కృతజ్ఞత తెలిపారు. ఆ జీసస్ అనుగ్రహం అందరిపై ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ నారాయణ, సీనియర్ నాయకుడు రాము, వేణుగోపాలచారి అబ్రహంలతో పాటు పలువురు పాల్గొన్నారు. వారి లక్ష్యం ఒకటే, ఆప్కీ బార్ మోదీ సర్కార్. అత్యధిక పార్లమెంట్ సీట్లను గెలుచుకుని మరోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీని చూడాలన్నదే వారందరి లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన మహిళలతో మల్కాజ్గిరి పార్లమెంట్ మహిళా కోర్ టీం సభ్యుల సమావేశం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి, మౌంటా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్లు పాల్గొన్నారు. లబ్ధిదారుల సమృద్ధి మోదీ గ్యారంటీ నినాదాలతో లాభార్థి సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కంటోన్మెంట్కు చెందిన మహిళలు పాల్గొన్నారు. ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్రెడ్డి, కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపు కొరకు కృషి చేయాలని సీనియర్ నాయకుడు మారడపల్లి ఇన్ఛార్జ్ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ ఆర్డీ నగేష్ యాదవ్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కొరకు అనేక సంక్షేమ పథకాలు అమలు పరచడం జరిగిందని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరవేయడం కార్యకర్తల బాధ్యత అని ఆయన అన్నారు. గ్యాస్ కూడా 500కే మీకు చెందుతుంది.
మోండా డివిజన్ వడ్రబస్తీలో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకుల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మహిళలను నగేష్ యాదవ్ అభినందించారు. మహిళలు తమ శక్తిని చాటేలా పనిచేయాలని, మహిళలు అందించిన పథకాలపై అవగాహన కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు బాబురావు, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ మాట అంటే మాట, మాటది జవజాటదు. కాంగ్రెస్ పేద పక్షం వలది కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ కే ఓటేయండి, కాంగ్రెస్ కే గెలిపించండి. బోయినపల్లి చిన్నతోకట సంజీవ నగర్ శ్రీ దేవీ పోచమ్మ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ 26వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా ఆలయ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఆలయ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య హోమ పూజలు కొనసాగాయి. చివరి రోజు ఆదివారం మహాచండీ హోమం, అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవేందర్తో పాటు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్లతో పాటు పలువురు నాయకులు ఆలయంలో జరిగిన హోమ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేంద్రరెడ్డి దేవాలయంలో పూజలు నిర్వహించడమే కాక అక్కడున్న సమస్యలను తెలుసుకుని వెంటనే బోర్డు సీఓ దృష్టికి తీసుకెళ్లి ప్రజాప్రతినిధిగా తన ప్రత్యేక గుర్తింపును చాటుకున్నారు. శ్రీదేవి పోచమ్మ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆలయ వార్షికోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను సునీత మహేంద్రరెడ్డి దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. వీధి దీపాలు వెలకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి నెలకొందని చెప్పడంతో ప్రజాపాలనలో అనుభవం ఉన్న నాయకురాలుగా వెన వెంటనే బోర్డు సీఓకు ఫోన్ చేసి సంబంధిత సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కార విషయం ఎలా ఉన్నా వెంటనే స్పందించి అధికారులకు ఫోన్ చేయడంతో స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులు సిద్ధార్థ, హరికృష్ణ, అశోక్ మాధవరావు, నగేష్ వెంకటేష్లు పట్నం సునీత మహేంద్రరెడ్డిని ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ కు అభినందన విలువ కొనసాగుతుంది. ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి శ్రీగణేష్ ఎన్నికల బరిలో నిలవడంతో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో శ్రీగణేష్ ను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. డివిజన్ల వారీగా నాయకులు తరలివచ్చి శ్రీగణేష్ ను సన్మానిస్తూ అభినందనలు తెలుపుతున్నారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ కు చెందిన సీనియర్ నాయకులు దొడ్డేడ బాబురావు ఆధ్వర్యంలో డివిజన్ కు చెందిన పలువురు సీనియర్ నాయకులు ఆదివారం శ్రీగణేష్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీగణేష్ గెలుపు కొరకు తమ ముందున్న లక్ష్యమని వారు తెలిపారు. వారి మేజర్తో శ్రీగణేష్ ను గెలిపించుకుంటామని బాబురావు తెలిపారు. నల్లరాజు, తంజయ్య, అబ్రహం, శ్రీనివాస్, కందుల మధు, రవికుమార్ తదితరులు శ్రీగణేష్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. కంటోన్మెంట్ 6వ వార్డు సీతారామపురంలోని శివపంచ హైతన ఆలయ వార్షికోత్సవ సమావేశంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్లు అతిథిగా పాల్గొని ఆలయ కమిటీకి పలు సలహాలు సూచనలు అందించారు. ఉగాదిని పురస్కరించుకుని శ్రీరామనవమి పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడంతో పాటు స్థానికుల సహాయ సహకారాలతో వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలంటూ ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. వార్షిక సమావేశంలో పాల్గొన్న 2 నేతలు తమ సహాయ సహకారాలు తప్పక ఉంటాయని, ఆలయ అభివృద్ధికి దాతలు కూడా ముందుకు రావాలంటూ సూచించారు. ఉప ఎన్నికల అనంతరం నూతన కమిటీని ఎన్నికలు చేయాలంటూ సూచించారు. కార్యక్రమంలో మాలాద్రి, సుధాకర్ రావు, శంకరయ్య, కృష్ణ, నాగభూషణం, గోవర్ధన్, స్వరూప, గోపాల్, సాయిబాబా, నారాయణ, కృష్ణ, నందమయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను సిద్ధం చేస్తుంది. అందులో భాగంగా మైనార్టీల పాత్ర ఎంతో ముఖ్యమైన తరుణంలో నియోజకవర్గాల వారిగా మైనార్టీ నేతలకు బాధ్యతలు అందించే పనిలో నిమగ్నమైంది. అందులో భాగంగా కంటోన్మెంట్ నుంచి మైనార్టీ నాయకుడు సయ్యద్ సిరాజును, ఎంపీ ఎన్నికలతో పాటు ఎమ్మెల్యే ఉప ఎన్నికలకు గాను కంటోన్మెంట్ మైనార్టీ ఇన్ఛార్జితో పాటు ఎన్నికల అబ్జర్వర్గా అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా తనకు పార్టీ ఇచ్చిన పదవిపై సిరాజ్ ఆనందం వ్యక్తం చేయడంతో పాటు తనకిచ్చిన బాధ్యతను శిరస వహించి పార్టీ పటిష్టతకు కృషి చేస్తానంటూ సిరాజ్ తెలియజేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ 300 కాపుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతంగా కొనసాగింది. దేశం కోసం మోదీ, మోదీ కోసం 300 కాపు అనే నినాదంతో తూముకుంటలో 300 కాపుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో 300 కాపులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్లతో పాటు 300 కాపు సంఘ పెద్దలు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 300 కాపులు బీజేపీకి ఓటు వేసి ఈటల రాజేందర్ కు భారీ విజయాన్ని అందించాలని కోరారు. అంతా కలిసికట్టుగా ముందుకు సాగితే భారీ విజయాన్ని అందించగలుగుతామని, దేశంలో ప్రధానమంత్రి చేసిన అభివృద్ధితో ప్రజలంతా బీజేపీ వైపు ఉన్నారని అన్నారు.
అసలే వేసవికాలం, మండుతున్న ఎండలతో మొక్కలు మాడిపోతున్నాయి. నీళ్ల కోసం ఎదురు చూస్తున్న మొక్కలకు నీళ్లు పోసి ప్రాణం పోశారు. అయోధ్య రామ మందిరానికి లడ్డును అందజేసి తన ప్రత్యేకతను చాటుకున్న శ్రీరామ్ క్యాటరింగ్ అధినేత నాగభూషణ్ రెడ్డి వినూత్న రీతిలో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎండలను దృష్టిలో పెట్టుకుని మొబైల్ డ్రింకింగ్ వాటర్ను ఏర్పాటు చేశారు. బాటసార్లకు వాహనదారుల దాహార్తిని తీరుస్తూనే ఎండకు మాడిపోతున్న మొక్కలను సైతం కాపాడే పనులు పడ్డారు. దీనిలో భాగంగా సేవ్ ట్రీ సేవ్ లైఫ్ నినాదంతో మట్ఫోర్ట్ మైదానంలో ఉన్న చెట్లకు నీళ్లు పోశారు. ట్యాంకర్ ద్వారా నీటిని తెప్పించి ప్రతి మొక్కకు నీటిని అందించారు. నాగభూషణ్ రెడ్డిని పలువురు అభినందించారు. రత్న బయోలైఫ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రత్నారెడ్డితో పాటు కృష్ణకుమారి తదితరులు మొక్క కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ సీటును ఆశించిన నేత సీటు దక్కపోవడంతో తీర్థయాత్రలు బాటపట్టారు. మొన్నటి వరకు సీటు కావాలని వేడుకున్న ఆయన ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాగుండాలని, కాంగ్రెస్ కేబినెట్ మంత్రులు ప్రజలు బాగుండాలంటూ ఆ భగవంతుని సన్నిధిలో పూజలు నిర్వహించారు. కంటోన్మెంట్ సీనియర్ నాయకుడు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పుడు గోపాల్ షిరిడీ సాయినాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. షోలాపూర్లోని తుల్సా భవాని అమ్మవారిని దర్శించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు మరి 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఉండి పేద ప్రజానికానికి సేవ చేయాలని కోరుకోవడం జరిగింది. మరి ఆయనతో పాటుగా మంత్రివర్గంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు కానీ మట్టి విక్రమార్కర్ గారు కానీ ఈ ఛావనిలో ఫిర్యాదు చేయడమే కాదు పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పాడైన బొరబొక్కు మరమ్మతులు నిర్వహించేందుకు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్దల నరసింహ కృషి చేశారు. కాకాగూడ గడ్డమిది బస్తీలో గత నెల రోజుల క్రితం బోరు మరమ్మతులు వచ్చింది. విషయాన్ని పెద్దల నరసింహ దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. దీంతో ఈ ఛావని ద్వారా కంటోన్మెంట్ బోర్డులో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కాపీని పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం బోర్డు సిబ్బంది పాడైన బొరుకు మరమ్మతులు నిర్వహించారు. స్థానికంగా జరుగుతున్న పనులను పెద్దల నరసింహతో పాటు బొట్టుమల్లేష్, యాదగిరి, గంగాధరలతో పాటు పలువురు పాల్గొన్నారు. వన్య ప్రాణులను కాపాడడం వారి లక్ష్యం. మనుషుల కోసం ఎన్నో రకాల సేవలు అందుబాటులో ఉన్న తరుణంలో మన తరహా సేవలను వన్యకోటి ప్రాణికి అందజేయగలరని గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్స్ ఆఫ్ క్రియాలిటీ టు అనిమల్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటైంది. జంతువులతో పాటు పక్షి జాతులకు వారి సేవలను విస్తరిస్తూ వాటి ప్రాణాలు కాపాడడానికి అన్ని సేవలు అందిస్తూ ఈ సంస్థ చేస్తున్న సేవలపై ప్రశంసలు వెలువెత్తగా మీ వంతు సహకారం అందిస్తే మరిన్ని సేవలను విస్తృతంగా చేస్తామంటూ వారంతా ముందుకొచ్చారు. अपने लगा दिए इसके पीछे पूरा परिवार धंधा सब छोड़ के ये जो कार्य पशुओं के लिए कर रहे हैं इनकी बहुत बहुत दिल से हम अनुमोदना करते हैं. सिकंदराबाद डीवी कॉलोनी जैन मंदिर लो ఎనిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జంతు ప్రేమికులతో పాటు పలువురు ప్రముఖులు, వైద్యులు ముఖ్య అతిథులుగా హాజరై వారు చేసిన సేవలను అభినందించారు. జీహెచ్ఎస్ పిసిఏ ద్వారా పక్షులు, జంతువులు ఎటువంటి అనారోగ్యానికి గురైన, ప్రమాదానికి గురైన వారిని కాపాడేందుకు వారంతా అసోసియేషన్ ద్వారా సేవలను అందించనుండగా ఇందుకోసం ప్రత్యేకంగా ఒక టీంను ఏర్పాటు చేశారు. ప్రమాదవశాత్తు గాయపడిన జంతువులతో పాటు వన్యప్రాణులకు సైతం కృత్రిమ శరీర భాగాలను తయారు చేసి అందించి వారి ఖ్యాతిని మరింతగా పెంచుకోగా ఆ స్వచ్ఛంద సంస్థ అందిస్తున్న సేవలపై జైన్ గురులతో పాటు పలువురు అతిథులు ప్రశంసించారు. సునకాలతో మొదలుకొని పాములు, పక్షులు, వన్యప్రాణులన్నింటినీ వారి సేవలను అందించగా మరింతగా ముందుకు సాగేందుకు అందరి భాగస్వామిని ఆశిస్తున్నారు. చక్కటి గాలి, చక్కటి ఈ ప్రకృతి వనరులతో మన జీవితాన్ని కంప్లీట్గా సంపూర్ణ జీవితం గురుజీ చెప్పినట్టు సంపూర్ణ జీవితాన్ని మనం కాపాడుకోవచ్చు. ఎనిమల్స్ వెల్ఫేర్ ఈవెంట్గా కార్యక్రమంలో నేడు ప్రజల్లోకి అరగ్రహించడం చేయగా ఎన్నేళ్లుగా చేసిన సేవల చిత్రాలతో మీ వంతు సహకారం అందిస్తే మరింతగా ముందుకు సాగుతామంటూ తెలియజేయగా మనుషులకే కాదు మూగ జీవాలకు కూడా అంతే తరహా సేవలు అందించగలమంటూ నిరూపిస్తున్నారు ఈ సంస్థ ప్రతినిధులు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.